వేసంగి వరి పంటతో పాటు ఇతర పంటలపై ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలు కరెంటు కోతల వల్ల ఆడియాసలు అవుతున్నాయని సిపిఐ నాయకుడు కడారి రాములు పేర్కొన్నారు. బోయిన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో కరెంటు కోతల వల్ల ఎండిపోతున్న వరి పంటల క్షేత్రాలతో పాటు పలు పంటల క్షేత్రాలను శనివారం రోజున పరిశీలించారు. అప్రకటితమైన కరెంటు కోతల వల్ల బోయిన్పల్లి మండల వ్యాప్తంగా అనేక మంది రైతుల పొలాలు ఎండిపోతున్నాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు పేర్కొన్నారు. శనివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్కాపూర్తో పాటు తదితర గ్రామాలలో వరి పంట క్షేత్రాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అప్రకటితమైన కరెంటు కోతల వల్ల 15 ఎకరాల పొలం ఎండిపోవడం తాము గమనించామని వీటిపై స్పందించి సెస్ అధికారులతో పాటు ప్రభుత్వం కూడా కరెంటు కోతలు లేకుండా నిరంతర విద్యుత్తులు అందజేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. కరెంటు కోతలు లేని రాష్ట్రం అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రైతుల కంట కన్నీరు పెట్టేలా కరెంటును కోతలు విధిస్తుందని సందర్భంగా పేర్కొంటూ కరెంటు కోతలు లేకుండా చూడనట్లయితే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా హెచ్చరించారు. ఆయన వెంట రైతులు శ్రీపతి అంజన్న మల్లేశం శ్రీను తదితరులు ఉన్నారు. కరెంటు సక్కాలేక ఎండిపోయి కరెంటు సక్కాలే కరెంటు ఉండక మాకు ఆ నీళ్ళు రాకుండా పెద్ద పరాకేం పడదు ఆ కాలువ నీళ్ళు మాకు బాయిల నీళ్ళు ఉన్నాయి పెట్టుకుందామంటే కరెంటు లేదా రోజు ఇదే పని అలా బుధర్ర పోసుడు బంద్ అవుడు బుధ ఈ పొద్దుగాల్సిందో 20-30 సార్లు వచ్చింది 20-30 సార్లు రాత్రి 2 గంటలకు వచ్చినాం తెల్లారిదాకా ఉన్నాం తెల్లారి నుంచి వచ్చినాం ఇవి ఇప్పటిదాకా ఉన్నాం ఇప్పటి కూడా కరెంటు ఉండలేదు 15 రోజుల పొలాలు ఎండిపోయినాయి మేము రైతు మునుగుతున్నాం మాకు పెట్టుబడి అంతా మీద పడ్డది మరి మేము ఏం చేసుడు మేము చచ్చుడా బతుకుడా మరి పొలాలు వండకపోతే మేము మంద డబ్బులు పట్టుడే మరి ఏం చేసుడు మేము ఎట్లా చేసుడు మా బతుకుని ఏం చేస్తారు రైతులది ఒక జాగలా చూస్తేనే దాదాపు ఒక 15 ఎకరాల దాకా ఎండిపోయినటువంటి పొలాలు కనపడుతున్నాయి. ఇక్కడ రైతులు సాగు చేసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్లో చెప్పేది అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్నది. రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నాం, ఇవాళ నీళ్లు కూడా కాలువలలో నీళ్లు, ఇక్కడ చూస్తే కాలువలు చూస్తే ఒక కాలువలో కూడా నీళ్లు లేవు. ఎక్కడికో ఆంధ్ర తెలంగాణ మొత్తం హైదరాబాద్ దాకా నీళ్లు పోతున్నాయి, కానీ ఇక్కడికి వెళ్ళి దగ్గర అందుబాటులోకి వెళ్ళి కాలువ స్వభావం ఉన్నది. మంచి నీరు ఇక్కడికెళ్ళే వెళ్తున్నాయి కాబట్టి తెలంగాణ నుంచి కర్మారు జిల్లాలో ఉమ్మడి కర్మారు జిల్లా, ఇప్పుడు ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా చూస్తే మొత్తానికైతే నీళ్ళు ఇక్కడికెళ్ళే ప్రతి డ్యాముల నుంచి మిగ్మ్యానర్ నుంచి హైదరాబాద్ దాకా తీసుకుపోతున్న పరిస్థితి ఇది. కాకపోతే ఇక్కడ రైతులకు మాత్రం ఎలాంటి ఈ నీళ్ళు స్వభావం లేదు, ఈ నీళ్లు పొలంలోకి విస్తరణ లేదు. ఏందంటే ఇక్కడికి వెళ్ళి కాలువలు మర్మాత్ ఇక్కడికెళ్ళే నీరు మర్మాత్ ఇక్కడికెళ్ళే తీసుకుపోయేది హైదరాబాదు ఆంధ్ర దాకా వెళ్ళిపోతున్నాయి. కానీ రైతులు ఏం కావాలని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ సొంత నియోజకవర్గమైన కేటీఆర్ జిల్లాలనే ఈ పరిణామం జరుగుతుంది. ఈ నీళ్ళని చూస్తే ఇవి రైతుల ఈ పంట పొలాలు చూస్తే ఇక్కడికి వస్తే ఒక 20-25 ఎకరాలు వీళ్ళు అన్నం పెట్టే అన్నదాత రైతు వాళ్ళ కడుపు కోతకు గురి చేస్తారు తప్ప ఎరువులు ఇస్తున్నాం, ఉచిత కరెంటు ఇస్తున్నాం, పొలాలకు పథక ఎరువులు ఇస్తున్నాం అన్నది. ఎరువులు ఇస్తే ఫాయిదేమున్నది, ఇవ్వకపోతే ఫాయిదేమున్నది, అది ఇచ్చేదే లేదు. కాకపోతే దీనికి కరెంటు లేక ఇప్పుడు మేము అడిగితే ఏఈ గారు కరెంటు కోసం అంటే అవి ఫీడర్ల ప్రాబ్లం ఉన్నది, ఆ ఫీడర్లు మారవాలా వేరే ఫీడర్ అంటే ఈ పొలం ఎండిపోయాక ఏఈ గారు ఎప్పుడు మారుస్తారని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. లైన్ మ్యాన్కు ఫోన్ కూడా లైన్ మ్యాన్కి చేయడం జరిగింది. పాపం లైన్ మ్యాన్ చెప్తాను ఏంటంటే సరే హెల్పరు ఆయన కరెంటు సరిగ్గా లేకున్నా కూడా ఇప్పుడు మేము ఏం చేయలేము, అక్కడ కరెంటు అక్కడికి వెళ్ళి సరిపోయేంత అందరు ఒక్కడ సరిపోయి అందరు ఒకసారి పెట్టినా కూడా గ్రామాలు లేవా, ఇక్కడ రైతులు ఇవాళ కొత్తగా పంట వేస్తారా, ఇప్పుడు ఏఈ గారిని అడిగితే ఫీడర్ మారవాలి, పొలం ఎండిపోయినాక మార్చి ఏం చేసుకుంటారు అని చెప్పి ఈ ఏఈ గారిని మేము అడుగుతున్నాం. ఇక్కడ తక్షణమే స్పందించి ఈ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. ఈ పొలం 30-35 ఎకరాలు ఎండిపోయిన పొలానికి నష్టపరిహారం ఈ ప్రభుత్వం పట్టించుకొని ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఈ పంట ఎండిపోవడానికి కారణం. ఇవాళ కరెంటు ఉచిత కరెంటు ఇస్తున్నాం, కాలువలలో నీళ్ళు ఇస్తున్నాం, ఏమి ఇడిచేది రైతుల ఒక్క పొట్టలు కొట్టుడు తప్ప రైతుల ఒక్క భరోసా ఏమిటి అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. లేని వేళలో సిపిఐ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తాం. ఈ రైతులను ఎమ్మడబెట్టుకొని కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పేసి పంట పొలాలు చూస్తే దుఃఖం వస్తుంది. ఏమి ఇవాళ 10 మందికి అన్నం పెట్టి అన్నదాత పంట పండించినాక పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండదు, అట్లా రైతు నష్టపోవాలి, పోతే మళ్ళీ పొలాలు ఎండిపోతే మాత్రం రైతు నష్టపోవాలి. దానికి నష్టపరిహారం తక్షణమే వీళ్ళకు పొలాలు ఎండిపోయినాయి సర్వైవ్ చేసి ఈ ఎంఆర్ఓ గారు సర్వైవ్ చేయాలి. ఈ ఎండిపోయిన పొలాలై లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఈ పొలాలు ఎన్ని ఎకరాలు ఎండిపోయినాయో ఈ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరుగుతున్నది. లేని వేళలో పెద్ద ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.